Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, nenu chese prathi business video information miss kaakunda meer chudalante modata na channel ni subscribe chesukoni pakkane unna bell symbol ganaka press chesthe eppudu nenu latest video ni upload chesina notification anedi modata meeke vastundi. Modata video ni meere watch cheyochu. Friends, ivala cheppoboye business concept anedi chaala important anamata. జనరల్ గా అయితే మనం ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేసే ముందర లేటెస్ట్ అప్డేటెడ్ మోడల్స్ ఏమున్నాయి అనేది చూస్తూ ఉంటాం. సపోజ్ సిడీ ప్లేయర్ కి బిఫోర్ క్యాసెట్ పెట్టి ప్లే చేసేవాం, చాలా పెద్ద క్యాసెట్ ఉండేది. ఆ తర్వాత స్మాల్ సైజ్ క్యాసెట్ ఉంది, ఆ తర్వాత వచ్చేసి విసిడీస్, తర్వాత డివిడీస్, ఇట్లా అప్డేటెడ్ మోడల్స్ వస్తూ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి పెన్ డ్రైవ్, అలాగే మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసేటటువంటి వీడియో ప్లేయింగ్ అనేది మనం చూస్తున్నాం. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హయ్యెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్, అలాగే గవర్నమెంట్కి అత్యధికమైనటువంటి ఆదాయం ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఫ్లెక్స్ ప్రింటింగ్లోనే. సో ఎక్కడైనా గమనించండి, ఫ్లెక్స్ ప్రింటింగ్ ఐటమ్స్ ఉన్నాయో అక్కడ ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం అనేది ఉంటుంది. జనరల్గా షాప్కి ఎదురుగా ఉన్నటువంటి ఫ్లెక్స్ బోర్డ్స్ ఉంటాయి కదా, అటువంటి వాటికి గవర్నమెంట్కి మనం సమ్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫెస్టివల్స్ అప్పుడు కావచ్చు, అలాగే ఏదైనా కానీ ఈవెంట్స్ జరిగేటప్పుడు, అంతేకాకుండా ఎలక్షన్స్ మూమెంట్లో పబ్లిసిటీ కోసం వాడేటటువంటి ఎక్కువ ఐటెం ఏదైనా ఉంది అంటే అదే ఫ్లెక్సే. ఇంకా చెప్పాలి అంటే లేటెస్ట్ మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఫ్లెక్స్ బ్యానర్స్ అనేది ఎక్కడ చూసినా కానీ కడుతూ ఉంటారు, విలేజెస్లో కూడా యూజ్ చేస్తుంటారు. సపోజ్ ఇప్పుడు రాబోయేది వినాయక చవితి కాబట్టి వినాయక చవితికి పీవీసి ఫ్లెక్స్ అనేది బ్యానర్స్ అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొన్ని రాష్ట్రాలలో పీవీసీ ఫ్లెక్స్ అనేది అంటే ప్లాస్టిక్తో తయారయ్యేటటువంటి ఫ్లెక్సెస్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. సో చాలామంది భయపడుతున్నారు ఫ్లెక్సెస్ బ్రాన్ అయిపోతే ఎలా బిజినెస్ రన్ అవుతుంది అనేసి. సో అటువంటి వాళ్ళకి ఆల్టర్నేట్గా పీవీసీ ఫ్లెక్స్ ప్లేస్లో 100% ప్యూర్ కాటన్తో తయారైనటువంటి మెటీరియల్తో అదే మిషన్లో మీరు ఇటువంటి ఐటెంని యూస్ చేసి ఫ్లెక్సిస్ టైప్లోనే ప్రింటింగ్ అనేది చేయవచ్చు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, పీవీసీ ఫ్లెక్స్ లేకపోతే ఇక బిజినెస్ ఆగిపోతుందేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పేటటువంటి 100% ప్యూర్ కాటన్ని అదే మిషన్లో యూస్ చేస్తూ అదే క్వాలిటీతో ప్రింటింగ్ని చేస్తూ ఇది 100% రీసైకిల్ అన్నమాట. సో అటువంటి ప్రోడక్ట్ అనేది మీరు రిలీజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, ఈ విధంగా జనరల్గా అయితే ఫ్లెక్సెస్ అనేది ప్రింట్ అవుతాయి. అలాంటి ప్లేస్లోనే మీకు 100% రీసైకబుల్ కాటన్తో తయారైనటువంటి మెటీరియల్తో మీరు ఫ్లెక్సిస్ని ఎలా ప్రింటింగ్ చేయాలనేది ఒకసారి చూడండి. ప్రాసెస్ అంతా సేమ్, మీకు పీవీసీ ఫ్లెక్సీ బదులు కాటన్ ఫ్లెక్సీని యూస్ చేస్తారు. 6.90 pies అనేది పడుతుంది. ఇందులోనే మరొక మోడల్ వచ్చేసి QPFL 140 HG. ఇది వచ్చేసి ఫ్రంట్ లిట్ రెగ్యులర్, ఇది మీకు 7.25 pies అనేది పడుతుంది. నెక్స్ట్ ప్రీమియం మోడల్ వచ్చేసి మీకు 850 pies అనేది స్క్వేర్ ఫీట్కి పడుతుంది. ఇక పాలిస్టర్లోనే మీకు బ్లాక్ బ్యాక్లోనే ప్రీమియంలో మరొక మోడల్ అనేది ఉంది, ఇది 950 pies అనేది పడుతుంది. ఇక మీకు సైజెస్ అంటే విడ్త్ విషయానికి వస్తే 3 feet అంటే 40 inches, 4 feet 51 inches, 5 feet 63 inches, 6 feet 75 inches, 8 feet 100 inches, 10 feet 126 inches అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. లెంత్ పర్ రోల్ వచ్చేసి మీకు 50 meters అనేది ఉంటుంది. సో ఇక మీరు ఎలా పర్చేస్ చేసుకోవాలి అనేది అనుకుంటే మినిమం వచ్చేసి 200 rolls క్వాంటిటీ అనేది పర్చేస్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలాగా మీరు పీవీసీ ఫ్లెక్స్కి రీప్లేస్మెంట్గా 100% కాటన్ అలాగే పాలిస్టర్ ఐటెం అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా కానీ ఆల్రెడీ ఫ్లెక్సీ బిజినెస్ చేస్తూ ఉంటే డైరెక్ట్గా మీరు ఫ్యాక్టరీ దగ్గర నుంచే మీకు కావాల్సినటువంటి మెటీరియల్ని పర్చేస్ చేసుకోవచ్చు. దీన్ని డీలర్షిప్ తీసుకొని మీరు సేల్ చేయాలి అని అనుకుంటే కూడా మీ లొకేషన్లో ఈ 100% కాటన్ పాలిస్టర్ మెటీరియల్ని పర్చేస్ చేసి మీరు ఫ్లెక్సీ ప్రింటింగ్ చేసేటటువంటి వాళ్ళకి డైరెక్ట్గా సేల్ అనేది చేయవచ్చు. సో ఈ విధంగా మీకు 100% పీవీసీ ఫ్లెక్సీకి రీప్లేస్మెంట్గా 100% ప్యూర్ కాటన్ అండ్ పాలిస్టర్ మెటీరియల్, 100% రీసైకిల్ మెటీరియల్ అనమాట. సో దీన్ని మీరు డీలర్షిప్గా అయినా తీసుకొని చేయవచ్చు, లేదా ఫ్లెక్సీస్ రన్ చేసే వాళ్ళైనా పర్చేస్ చేసుకోవచ్చు. స్క్వేర్ ఫీట్ మీద మీరు సుమారుగా ఒక 50 pies ఆదాయం పెట్టుకున్నా కానీ మీకు పర్ డే మినిమం ఇన్కమ్ 5000 rupees నుంచి 10000 rupees వరకు ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.